ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా తిట్టినప్పుడు క్షమాపణ అనే పదం చెప్పిస్తే అతి పెద్ద హుందాతనం ఉంటుంది. పార్టీ చెప్పినా వ్యక్తితో చెప్పించినా కూడా ఆ హుందాతనాన్ని తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంటుందా లేదా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రాజకీయ విమర్శలు వేరు, విఫలం, వైఫల్యం లేదా రాక్షసత్వం, ప్రభుత్వాల నియంతృత్వం, దుర్మార్గం, దుష్టత్వం ఇట్లాంటి పదాల గురించి ఎవ్వరూ తప్పుపట్టలేరు. ఇక్కడ పచ్చి బూతు పదాలైనటువంటిది సరే, మొన్న సన్నాసులు వెదవలే సంస్కారహీనమైన పదం అనుకుంటే అది పతాక స్థాయికి చేరి నా కొడకలు లేకపోతే లం కొడకలు స్థాయి దాకా దిగజారిపోయింది. దానికి ఇప్పుడు పనికి మాలిన అర్థాలు ఏది, కొంతమంది అలా అనలేదంటండి, దీంట్లో ఈ అర్థం ఉంటుందంటండి, ఒక ముక్క ఇట్లాగా 10 మందితో పడుకుని కడుపు తెచ్చుకోవడం అనేటువంటి పదానికి వాడేటువంటిది అంటే అచ్చమైన భాషలో లంకొడక అనినే అది. ఆ సంస్కారహీనమైనటువంటి పదం వాడింది. ఎవరైనా అక్కడ ఎవరిని తిట్టినట్టు, నాట్ ఓన్లీ జగన్, వాళ్ళ అమ్మని తిట్టినట్టే కదా, వాళ్ళ కుటుంబాన్ని తిట్టినట్టే కదా. అదే ముక్క వీళ్ళని తిడితే ఎవరన్నా అంగీకరిస్తారా? ఆ సంస్కారహీనత్వం అనేటువంటిది తప్ప కాదా? ధర్నా చేయొచ్చు, నిరాహారదీక్ష చేయొచ్చు, ఉద్యమం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, తప్పే లేదు. దాడి గురించి ఖచ్చితంగా నిరసన చేసే హక్కు ఉంది. దాడి దుర్మార్గం, దాడి అనేటువంటిది ఖచ్చితంగా నీతి బాహ్యం. అధికార పక్షం వాళ్ళు అక్కడ పోలీసుల్ని మేనేజ్ చేసి లేదా పోలీసులని సైలెంట్ చేసి చేసినటువంటి దాడి, అది ఖచ్చితంగా కుట్రపూరితం. దాన్ని గురించి ప్రజలలో పాజిటివ్ రావాలి అంటే ఇది అయ్యో అన్యాయం జరిగింది అని దీనికి క్షమాపణ చెప్పాలి, ఇది తప్పని ఒప్పుకోవాలి. అలా కాకుండా వాడు తిట్టలేదా అంటే వాడు తిడతానే కదా, వాళ్ళకి అలాంటి వాళ్ళకి సంబంధించి తిట్టారని అన్నారు కానీ వాళ్ళు మంచిగా సంస్కారయుతంగా మాట్లాడారన్నారా? కొడాలి నాని దేవుళ్ళ గురించి మాట్లాడిందో మరొకటి అనిల్ యాదవ్ గురించి మాట్లాడింది, అనిల్ మా యాదవ్ మాట్లాడి అది సంస్కారం. బట్ ఇంత దారుణమైనటువంటి పదం కాదు. ఇక చివరికి బూతుల్లో మంచి బూతు, చెడ్డ బూతు లేదా తక్కువ బూతు, ఎక్కువ బూతు అని కొన్ని చర్చించుకునేటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. ఈ పదం అనేటువంటిది మాత్రం చాలా దారుణమైనటువంటి పదజాలం. దాన్ని గనక తప్పు అనే పాయింట్ని ఒక్క ముక్క అంటే మొత్తం అది స్టార్టింగే చంద్రబాబు గారే ఈ పదజాలం వాడటం తప్పు, దాని అర్థం సరిగ్గా తెలియక వాడేసి ఉన్నాడు. అతను క్షమాపణ, అతని తరపున పార్టీ క్షమాపణ చెప్తుంది. సేమ్ టైం ఈ సంస్కార విహీనమైనటువంటి పనులు అని ఉంటే గనక ఆయన 1000 రెట్లు ఆకాశానికి వెళ్ళేవాడు. ఆ ఒక్క పదాన్ని సమర్థించుకుంటూ రావడం మూలంగా ఈ మొత్తం వ్యవహారంలో మిగతాది ఆ కొట్టిన దానికి కూడా పెద్దగా ఎవరు, ఎందుకంటే ఎవరినైనా పట్టుకుని అమ్మల్ని నేను అక్కల్ని తిడతంటే వాడిక సైలెంట్ కూర్చున్నాడంటే వాడికి సీమునెత్తురు లేనోడే అలా తిట్టేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు. కాబట్టి ఈ ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది, జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంది. లేదు ఇదే దోట కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ఇష్టం.